ఏమంటారు తెలంగాణలో గుండా రాజ్యం నడుస్తుంది అని తెలంగాణలో గుండాయిజం నడుపుతున్నది బీజేపీ వాళ్ళు అండి. బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా గుండాయిజం చేస్తున్నాయి. గుండాలే గుండాయిజం గురించి మాట్లాడితే ఇంకా దాన్ని ఏమంటారు? గుండాయిజం చేస్తున్నది బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళే వేస్తున్నారు గుండాయిజం. దాని వెనక వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రెస్ బ్రీఫింగ్ బేసిస్ మీద నేను ఏమంటున్నా అంటే ఈ లీకేజ్ అనేది ఒక కుట్రపూరితంగా లీక్ జరిగినట్టుగా ఏదైతే కుట్ర జరిగిందో ఆ కుట్రను దాని వెనక బండి సంజయ్ గారి పాత్రని నేను తప్పుపడతా ఉన్నా. దాని ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కరెక్ట్గా లాజికల్ చేసిండు, కానీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ఒక జాతీయ పార్టీ సభ్యుడు ఏ విధంగా చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటారండి బీజేపీ? నేను అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని కూడా అది చెప్తున్నా. మీరు కూడా వెనక ఉండి టీఎస్పీఎస్సీ వెనక ఉండి నిరుద్యోగ జీవితాలతో బీఆర్ఎస్ ఆడుకుంటా ఉన్నది, పదో తరగతి పిల్లల జీవితాలతో బీజేపీ వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. నేను దాన్ని తప్పబడతాను. నాకు కూడా వస్తే నేను రిసీవ్ చేసుకున్నందుకు నేరస్తుని కాదు, అసలు ఈ కుట్ర ఈ విధంగా జరగాలనే కుట్రలో భాగస్వామి అయ్యడం నేరం అంటున్నాను. నేను అది చెప్పేది రిసీవ్ చేసుకుంటే మీకు కూడా వస్తుంది, మీరు నేరస్తులు కాదు, నాకు కూడా వస్తుంది నేరస్తులు కాదు, కానీ ఈ విధంగా చేయాలని ఒక పక్క ప్లాన్ రచించడం అనేది కుట్ర, దానికి టెక్నికల్ ఆధారాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి అది తప్పంటున్నా, కుట్ర చేయడం తప్పంటున్నా. ఆ కుట్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే భాగస్వామి కావడం అనేది ఘోరమైన తప్పు అంటున్నాను. అది కుట్ర, అది చాలా ఘోరమైన నేరం. అందుకొరకే నేను ఆ బండి సంజయ్ గారి మీద పీడీ యాక్ట్ ప్రయోగించాలని అంటున్నాను. ఆ సబ్జెక్ట్ వేరే బ్రదర్. నేను ఏమంటున్నా కుట్ర మీద మాట్లాడుతున్నా. పోలీసులు ఎట్లారేజ్ చేసిన అంత కూడా పోలీసు వాళ్ళని అడగాలి మీరు. పోలీస్ కమిషనర్ అడగాలి అది కోర్టు చూసుకుంటాయి. అక్కడ ఏమైనా వయలేషన్ ఉంటే పోలీసు వాళ్ళని కోర్టులు అడుగుతాయి, మీరు ఇట్లా ఎందుకు చేసినారు, వాళ్ళు తప్పు చేసింటే పోలీసు వాళ్ళని కూడా అరెస్ట్ చేయమంటారు. సో నేను కుట్ర ఆస్పెక్ట్లో ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఈ కుట్ర చేయడం తప్పు. ప్రజల జీవితాలకు ఏ రేపొద్దున వీళ్ళు రాష్ట్ర నాయకులు అయ్యి రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే వీళ్ళు దేశాన్ని వీళ్ళ రాష్ట్రాన్ని ఏం కాపాడతారు, పిల్లల జీవితాన్ని ఏం కాపాడతారు? ఇలా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, వీళ్ళు నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటలేరా? రేపు బీజేపీ అధికారంలోకి వస్తే వీళ్ళ హయాంలో క్షేమంగా ఉంటారా విద్యార్థులు? అక్కడ మధ్యప్రదేశ్లో వైబాంగ్స్ క్యాంప్లో 36 మంది చచ్చిపోయినారు, 36 మంది సాక్షులను నిందితులను చంపేసిండ్రు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంలో 100 కోట్ల పోలీస్ రిక్రూట్మెంట్ స్కామ్ జరిగింది. సో బీజేపీ వాళ్ళు అదే పని ఇక్కడ కూడా చేయాలని ప్రయత్నం చేసిండ్రు. సో ఆ కుట్ర గురించి నేను మాట్లాడు, బీజేపీ ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత వాళ్ళకి లేదు, అందుకొరకే బండి సంజయ్ గారిని పీడియాకి పెట్టామని అంటున్నాను. బహుజన సమాజ్ పార్టీ ఎదురుగా మనం పోటీ పెట్టినాము. మేము ప్రజల గొంతుక, మేము మొదటి నుంచి కూడా ప్రజల కోసం కొట్లాడుతున్నాం. వీళ్ళు రాజకీయాలను ఈ ప్రజల జీవితాలను అధికారంలోకి రావడానికి ప్రజలను పావులుగా వాడుకుంటున్నారు, ప్రజలు మమ్మల్ని గొంతుకగా చూస్తున్నారు. అందుకొరకే నేను ఇలా విషయం గురించి మాట్లాడుతున్నా. ప్రజలు గుర్తించాలి ఎవరు నిజంగా ప్రజల కోసం పోరాడుతున్నారు, ఎవరు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు. 100% చెప్తున్నా, కరెక్ట్. చాలా చాలా మంచి ప్రశ్న. నేను కంక్లూజన్కి రావడం లేదండి. పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అన్ని ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గారి బ్రీఫింగ్లో ఆయన ఆధారాలతో సహా ఇచ్చిన బ్రీఫింగ్ మీదనే నేను మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా అంటే కుట్ర ఇంకా విచారణ జరపాలి, దీని వెనక ఇంకా ఏమైనా శక్తులు ఉంటాయని నేను నమ్ముతున్నా. దీని వెనక ఒక భారీ కుట్ర ఉంటుంది, ఆ భారీ కుట్రను కూడా గమనించాలి. టీఎస్పీఎస్సీ వెనుక కూడా అంతే భారీ కుట్ర ఉన్నది, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఉంటుందని మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి కార్యాలయం వెనుక నుంచి దొడ్డిదారిన మరి అక్కడ ఉండే ఓఎస్డీ వాళ్ళ భావన తర్వాత టీఆర్ఎస్ నాయకులను టీఎస్పీఎస్సీ ఆఫీసులో పెట్టింది. మరి దాని మీద కూడా ఆ కుట్ర మీద కూడా పూర్తిగా విచారణ జరగాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. 10వ తరగతి ప్రశ్నాపత్రానికి ఒక న్యాయం, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలని విచారణకి ఇంకో న్యాయం జరగకూడదు.
దీనికి 72 గంటలు దీనికి 30 రోజులైనా కూడా ఇంతవరకు కుట్రదారులు దొరకలే ఎందుకు దొరకలేదు అని నేను అడుగుతా ఉన్నా అది నేను చెప్తున్నాను థాంక్యూ మిత్రులారా థాంక్యూ వెరీ మచ్ జై భీమ్ జై భారత్